ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణుదేశాయ్ ట్విట్టర్ వేదికగా ఒక విజ్ఞప్తి చేయటం జరిగింది. ఆమె వీడియోలో, నేను మిమ్మల్ని చాలా రిక్వెస్ట్ చేస్తున్నాను, నా పర్సనల్ రిక్వెస్ట్ ఇది, నేను విజయవాడకు రాలేకపోతున్నాను, ఒకవేళ నేను వచ్చి ఫ్లడ్స్లో ఇరుక్కుపోతే నన్ను రెస్క్యూ చేయడానికి ఇంకొక టీం రావాల్సి వస్తుంది, ఆ పరిస్థితుల్లో సహాయం అందాల్సినటువంటి బాధితులకు సహాయం అందదు, కాబట్టి నేను రావట్లేదు, నాకు హెల్త్ కూడా బాగాలేదు, అందుకు నేను అందులోనూ బయట వర్షం పడుతుంది, వైరల్ ఫీవర్ ఉంది, అందుకే నేను హైదరాబాద్లో స్ట్రక్ అయిపోయాను, దయచేసి విజయవాడ ఫ్లడ్స్లో ఇరుక్కుపోయినటువంటి జంతువులను కాపాడండి, ప్రజల కోసం చాలామంది రెస్క్యూ చేస్తున్నారు బట్ మూగజీవాల కోసం ఎవరు ఆలోచించట్లేదు, పట్టించుకోవట్లేదు, మానవత్వం చూపిస్తున్నారు, హ్యుమానిటీ చూపిస్తున్నారు, ప్రజలను చాలామంది కాపాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, వారికి ఫుడ్డు, వాటర్, మిల్క్ అందించేటువంటి ప్రయత్నాలు ఎన్నో స్వచ్ఛంద సంస్థలు కూడా చేస్తున్నాయి, కానీ కుక్కలు, పిల్లులు, ఆవులు, గేదెలు ఇలా ఎన్నో నోరులేని జీవాలు ఉన్నాయి, వాటిని కూడా కాపాడాల్సినటువంటి బాధ్యత మన మీదే ఉంది. అయితే ప్రభుత్వం వాటి కోసం ప్రత్యేకంగా ఒక ట్రాక్టరో లేదంటే ఒక వ్యాన్ కేటాయిస్తే చాలు, ఎక్కువ అవసరం లేదు, దానికి సంబంధించి కొంత టీం ఉన్నారు, వాళ్ళతోటి కోఆర్డినేట్ చేసుకుంటాము, వీటిని బయటకు తీసుకువస్తాము ఫ్లడ్ నుంచి అని చెప్పి ఆమె విజ్ఞప్తి చేయటం జరిగింది. ఇప్పుడు ఈ వీడియోనే వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి.